నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమాలోచనలు చేశారు, గెలుపు గుర్రాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేశారు. అయితే ఇందులో కొంతమంది సిట్టింగ్, దాదాపు 13 మంది నాయకుల పేర్లు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వారి పేర్లు గల్లంతయ్యాయి. వీరందరికీ మొండి చేయి ఇచ్చినట్టేనా, లేకపోతే పార్టీ చూసుకుంటుందన్న హామీ ఏమైనా ఇచ్చారా? మరి వీళ్ళంతా విధేయులుగా ఉంటారా లేక? ఇప్పుడు ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది, దీనిపై చర్చిద్దాం. ప్రస్తుతం అందుతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, అభ్యర్థుల ఎంపికకు ఎంత కసరత్తు అయితే చేస్తున్నారో, మరి మొండిచేయి ఇచ్చిన నాయకులు అంటే ఎవరైతే అందులో లేని నాయకులు ఉన్నారో, మరి వాళ్ళకి అంతే స్థాయిలో హామీ ఇస్తున్నారా ఇవ్వట్లేరా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే గెలిచే వాళ్ళకైతే హామీ ఇస్తారు, గెలవని వాళ్ళకి ఏం హామీ ఇవ్వాలి? ఇక్కడ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తీసుకురావడం ద్వారా, ఒకటి ఎమ్మెల్యే పనితీరు పైన అసంతృప్తి కావచ్చు, సామాజిక సమీకరణల పరంగా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అలానే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు యాక్టివ్గా పాల్గొనకపోవడం కావచ్చు. ఈ మూడు అంశాల ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి తన గెలుపు గుర్రాలను డిసైడ్ చేసేటువంటి పని మొదలుపెట్టారు. మొదటి జాబితాలో 3 వికెట్లు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ రెండో జాబితాలో ఏకంగా 10 మంది ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, వాళ్ళు గెలిచే వాళ్ళు అయితే వదులుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతారు? అయితే ఒకటి క్లియర్గా అందరికీ చెప్తుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడమే లక్ష్యం, సంకల్పం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా అనేక పదవులు ఉంటాయి. వీళ్ళలో కొంతమందిని సామాజిక సమీకరణల పరంగా లోక్సభకి రాజ్యసభకి ఎంపిక చేయడానికి అవకాశం ఉండొచ్చు. సరే, లోక్సభ ఎలక్షన్స్ కూడా ప్యారలల్గా అవుతాయి కాబట్టి అక్కడ సీటు దక్కని వాళ్ళు, ఉదాహరణకి కొంతమందిని ఎమ్మెల్యే టికెట్ ఎంపీల్ని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. సో అలాగే ఇప్పుడు మొండిచే ఎదురైనటువంటి వాళ్ళని ఎంపీలుగా ఈక్వేషన్స్ పరంగా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం గెలిచిన తర్వాత రాజ్యసభ సీట్లు వస్తాయి, శాసనమండలి సీట్లు వస్తాయి, కార్పొరేషన్ల పదవులు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఓపికతో ఉండండి, గెలవడం కోసమే ఈ యుద్ధం, ఈ ప్రయత్నం, ఈ కసరత్తు అనేటువంటి మాట చెప్తున్నారు. అది ఎంతవరకు వీళ్ళు విని కట్టుబడి ఉంటారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల తర్వాత డిసైడ్ అయ్యేటువంటి అంశం ఇది. సార్, ఇప్పటి వరకు చూస్తే పార్టీకి విధేయులుగా ఉంటామని ప్రకటించారు, కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ తీసుకుందాం, షర్మిల గారితో కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి, కేవలం అమరావతి విషయంలో ఆయన కామెంట్స్ చేశారు, నేను భూసేకరణ మాత్రమే వ్యతిరేకించాను, నేను వ్యతిరేకం కాదు అని కూడా. సో మరి రేపు మిగిలిన వారి స్వరం కూడా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకసారి అసలు ఆ లిస్టు మనం చూద్దాం, ఎవరు ఎందుకు బయటికి తీయాల్సి వచ్చింది, వాళ్ళని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది కూడా లిస్టు మనం చూద్దాం. మొదటి లిస్టులో సీట్లు రానటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరెవరు ఉన్నారు అనేది, సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎవరెవరు ఉన్నారు మొదటి లిస్టులో అంటే కనుక ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి మనకి. సంతనూతనపాడు సుధాకర్ బాబు, అలానే గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిధర్ మంగళగిరి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అంటే సామాజిక వర్గాల పరంగా చూసినా కానీ ఒకరు ఎస్సీ, ఒకరేమో ఆర్యవైశ్య, ఇంకోరేమో ఓసీ, ఇట్లా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెరీ క్లోజ్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఆ విషయాలు మనకు అందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈక్వేషన్ ఏంటంటే, సింపుల్ పాయింట్, గెలిచేటువంటి అవకాశాలు సామాజిక వర్గాలు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లెక్క అదే కదా చెప్పింది, సామాజిక వర్గ పరంగా బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అది, కాబట్టి బీసీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి మాట చెప్తున్నాను. అలానే గత ఎన్నికల్లోనే ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, ఇదే చివరి ఎన్నిక అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆయన మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో వీళ్ళలో ఎవరెవరు పార్టీతోనే ఉండే అవకాశం ఉంది అనేది కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే. మద్దాలి గిరిధర్ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు తెలుగుదేశం ఫుల్లీ లోడెడ్ అక్కడ, ఎందుకంటే జనసేన టీడీపీ ఇద్దరికి అకామిడేట్ చేయాలంటే కనుక నియోజకవర్గాలు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈయన వెస్ట్ కాన్స్టిట్యూన్సీని తీసుకెళ్ళి మంత్రి రజనీకి ఇచ్చారు, కాబట్టి ఇక్కడ అవకాశం లేదు. గెలిచిన తర్వాత ఏం జరుగుద్ది, గెలవకపోతే ఏం జరుగుద్ది, కాబట్టి 100 రకాల అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఈ టీజేఆర్ సుధాకర్ బాబు అంతకుముందు యూత్ వింగ్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు. సో వీళ్ళందరూ కాంగ్రెస్లోకి షర్మిల ఎంటర్ అయితే కనుక వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి నాయకులు అని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇందులో మొహమాటం లేదు. ఇది ఫస్ట్ లిస్ట్ కథ. సో సెకండ్ లిస్ట్ కథ కూడా ఒకసారి మనం చూద్దాం. సెకండ్ లిస్ట్ పరిస్థితి చూస్తే గోరంట్ల మాధవ్,
హిందూపురం ఎంపీ చాలా కీలకమైనటువంటి నాయకుడు పార్టీలోకి వచ్చారు. అంటే వేగంగా స్పీడ్గా ఆయన ఇప్పుడు సీటు కూడా దక్కని పరిస్థితి. అంటే మన ఇప్పుడు ఫేస్ అనేది ఒక ఇండెక్స్ కదా, ఇప్పుడు మన బిహేవియర్ కూడా దానికి ఒక పారామీటర్. ఆయన ఎక్కడా కూడా అంత హుందాతనంగా వ్యవహరించినటువంటి తీరులో పోలేదు. రెండోది రిజర్వేషన్స్ పరంగా బీసీ కమ్యూనిటీలని ఆదరించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఆ స్థాయిని నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది, అది నిలబెట్టుకోలేదనే విమర్శ ఎక్కువగా ఉంది. ప్లస్ కొన్ని కొన్ని విషయాల్లో కియా మోటార్స్ ప్రారంభోత్సవం దగ్గర నుంచి ఆయన ప్రస్థానం మొదలైందని చెప్పాల్సి ఉంటుంది మనకి. ఆ దురుసు ప్రవర్తన అనేది అన్నిసార్లు, అంటే పోలీస్ బిహేవియర్ అనేది ఇప్పుడు అది కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని వచ్చేసింది అన్ని చోట్ల. ఆయన పోలీస్ బిహేవియర్ని ఎంపీగా కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్దగా నియోజకవర్గంలో కూడా సింపతి ఉండే ఛాన్సెస్ లేవు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు, పార్టీతోనే ఉంటారా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చ. రెండో పెద్ద వికెట్ ఇక్కడ గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఒంటి కాలు మీద లేసినటువంటి నాయకుడు, మరి ఆయనకి టికెట్ ఇవ్వాలి. ఆయన ఆయన సొంత బంధువులకి విశాఖలో కొన్ని కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి టికెట్స్ ప్రయత్నిస్తున్నారంటే ఆయన సీటుకే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. గొల్ల బాబురావు పాయకరావుపేట ఎమ్మెల్యే, కొండేటి చిట్టుబాబు పి గన్నవరం ఎమ్మెల్యే, పెండం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే. పిఠాపురంలో కాకినాడ ఎంపీని బరిలో దింపాలని డిసైడ్ చేశారు. ఇక జ్యోతుల చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే, అలానే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పత్తిపాడు ఎమ్మెల్యే, సిద్ధారెడ్డి కదిరి ఎమ్మెల్యే, చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, శెట్టి పాల్గొన అరకు ఎమ్మెల్యే, మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. ఇది సెకండ్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు. సో వీళ్ళలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. గొల్ల బాబురావు కావచ్చు, అంటే గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీ స్టార్ట్ అయిన లెక్క మొత్తం చూస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. సో చంటిబాబు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకుడు, పర్వత ఫ్యామిలీ కూడా తెలుగుదేశంతో అసోసియేట్ అయ్యి వైసీపీకి వచ్చినటువంటి ఫ్యామిలీ. చెన్నకేశ్వరరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి, ఆయన షర్మిలకి చాలా క్లోజ్ అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది, కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒకప్పుడు వంగవీటి రంగ అనుచరుడిగా ఉండేవాడు, తర్వాత వైఎస్ఆర్ హయాంలోనే ఆయనకి టికెట్ రావడం, ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ లాయల్టీస్ అన్నీ పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళందరూ విధేయంగా వైసీపీతోనే ఉంటారా లేదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏ హామీ, బలమైనటువంటి హామీ ఏమి ఇవ్వబోతున్నారు, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్కి వైసీపీ నుంచి ఎక్కడ కూడా సమాధానం లేదు. గెలవడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం అని మాట చెప్తున్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్కి వచ్చినటువంటి పెద్ద అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే లాయల్టీ. ఒకవేళ తనవాడు అనుకున్నవాడు, తనను నమ్ముకున్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అండగా నిలబడతారు. ఇప్పుడు అక్కడ ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంటే ఈ గెలవడానికి ఏం చేయాలో వైఎస్ఆర్ అయితే ఆ మార్గాన్ని అనుసరించేవాడు, అభ్యర్థిని మార్చేవాడా అనేటువంటి చర్చకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ నాంది పలుకుతుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలు సిసలు వారసులు ఎవరు అనేటువంటి చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లోకి షర్మిలు ఎంటర్ అవుతున్నారు అనేటువంటి క్లారిటీ వచ్చింది. సో రెండు ఆప్షన్స్ ఉంటాయి, అయితే జగన్మోహన్ రెడ్డి, కాకపోతే షర్మిల. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చెప్పారు, నేను ఎప్పటికీ వైఎస్ఆర్ అభిమానిని, వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిని, జగన్మోహన్ రెడ్డి కాకపోతే షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తాను అంటున్నారు. సో అదే బాటలో వీళ్ళందరూ, అంటే వీళ్ళలో ఎక్కువ శాతం మంది నడవడానికి అవకాశం ఉంది. సామాజిక సమీకరణల పరంగా ఉండేటువంటి ఆప్షన్స్ను చూస్తే కనుక తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చారో మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం రూట్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చారో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ రూట్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ నంబర్ ఇక్కడతో ఆగుతుందా, మూడో లిస్టు 15 మంది 17 మంది మళ్ళీ రీప్లేస్మెంట్స్ ఉంటాయి అంటున్నారు. అందులో ఎవరెవరు మళ్ళీ అసంతృప్తి బాట పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ. ఒకవేళ సార్ అసంతృప్తి బాట పడితే వీళ్ళందరూ కూడా తర్వాత ఎన్ని లిస్టులు విడుదల చేయని, లేకపోతే కీలక నాయకులే ఉండని, అదంతా వైఎస్ఆర్సీపీకి దెబ్బే కదా సార్. ఈ లాజిక్ జగన్ మిస్ అయ్యారు అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి అంత అవగాహన లేకుండా, ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని మనం అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన చూడండి, కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ని ఎలా మారుస్తున్నారంటే, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి క్యాండిడేట్స్ ని తీసుకొచ్చి విశాఖ జిల్లాలో టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాటికి మనం అంత ఈజీగా వాళ్ళని కన్సిడర్ చేసేటువంటి అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి మాటను మనం చెప్పలేం. సో ఈ లెక్కను మనం చూసినప్పుడు ఏమవుద్ది అంటే, కొంతమంది క్యాండిడేట్లు ఇప్పటికీ ఉన్నారు, ఒకటి రెండు పేర్లు మనం చూడొచ్చు. వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కంబాల జోగులు ఆయన ఎక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి లెక్కలు వేసుకోవడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఆ లిస్టు పైన అయితే పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు. అంత ఆషామాషిగా కొట్టేసేటువంటి పరిస్థితి కాదు.
ఒకవేళ మారతారు, పార్టీ మారతారు అనుకున్న వాళ్ళని కూడా ఆయన పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది అది ఎంతవరకు, ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి. టీడీపీ మాత్రమే ఉన్నప్పుడు, టీడీపీ ఫుల్లీ లోడెడ్ అనుకున్నప్పుడు, టీడీపీలో అవకాశం లేదన్నప్పుడు వీళ్ళు కామ్గా ఉండేటువంటి పరిస్థితే ఉంటుంది, లేదా ఈ పార్టీని ఓడించడానికి పరోక్షంగా సాయం చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఆ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి అయితే 100% అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తానికి అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుపు గుర్రాలు ఎంపికైతే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎవరైతే అభ్యర్థులకి సీట్లు కేటాయించని నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిలుగానే ఉండే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రేపు అధికారం వస్తే ఖచ్చితంగా వేరే చోట మాకు ఇంకో అకామిడేషన్ అయితే దొరుకుతుందన్న ఆశతో అయితే ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వంటి వారు పార్టీని వీడినా కూడా మళ్ళీ వైఎస్ఆర్ ఫ్యామిలీకే విధేయులు ఉన్న మాట వినిపించడం ఎందుకు ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.